హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడిటెక్ మాస్టర్ సిక్స్. పురుషులకు 3.5, మహిళలకు 4.5 సెలవులు. ఉపాధ్యాయుల సెలవులపై పరిమితి. ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ పరిమితులు విధించింది. దామాషా పద్ధతిలో సెలవుల వినియోగానికి అనుమతించింది. సెలవులపై శుక్రవారం ఒక్కరోజే ఒకదాని తర్వాత ఒకటిగా 2 ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ డిసెంబర్ నెలల్లో 2.5 క్యాజువల్ సెలవులను మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశిస్తూ మొదట ఉదయం ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యేక క్యాజువల్ సెలవులు తీసుకోకూడదని, కరోనా పాజిటివ్ వస్తే మెడికల్ సెలవులు పెట్టుకోవాలని పేర్కొంది. దీనిపై ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు రావడంతో మధ్యాహ్నం నుంచి వాటిని సవరిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. క్యాజువల్ సెలవులు 2.5తో పాటు ప్రత్యేక క్యాజువల్ సెలవుల్లో ఒకటి, మహిళలకు ఇచ్చే ప్రత్యేక క్యాజువల్ సెలవు మరొకటి వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ లెక్కన పురుష ఉపాధ్యాయులు 3.5, మహిళా ఉపాధ్యాయులు 4.5 సెలవులను వినియోగించుకోవచ్చు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు వైద్య క్యాజువల్, ప్రత్యేక క్యాజువల్ సెలవులను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సెలవులు మంజూరు చేసే అధికారులు పాఠశాలలకు 50% మంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు మొత్తం క్యాజువల్ సెలవులు 15, ప్రత్యేక క్యాజువల్ సెలవులు 7, మహిళలకు ప్రత్యేకించి క్యాజువల్ సెలవులు 5 ఉంటాయి. కోవిడ్19 కారణంగా పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యమైనందున దామాషా పద్ధతిలో సెలవుల వినియోగానికి అనుమతించినట్లు పాఠశాల విద్యా సంచాలకులు చిన వీరభద్రుడు తెలిపారు.